మణయ్య బాబురా సార్ ఈడెవడో నా సీటుకి ఎసరు పెట్టేట్టున్నాడా? అర్జెంటుగా ఆయన్ని బయటికి పంపించబోయామంటే నీ సీటు మీకు ఆడికిస్తా. ఆయన లేకపోతే నా సీటు మీకు ఆయనకి ఇస్తానంటాడేంటి బాబు? రామకృష్ణ పరమహంస నీ పాదాలకు నమస్కారం చేస్తాను నాయన, హింస పెట్టకుండా దయచేసి బయటికి వెళ్ళి నాయన, లేకపోతే నా సీటు. ఏంటి అలా చూస్తావు? వచ్చాయని లేపో, లేకపోతే నీ సీటు. అమ్మో పడికి పిడి పట్టు. ఏ వద్దా? వద్దు బాబు. ఎరా పద్దయ్య, నీ ముఠాలో అందరినీ కురగాంగనేసావరా? గట్టిగా పనిచేస్తారయ్యా. నీ ముఖం ఒకరికి పళ్ళగడ్డం చేత కాదు, కుప్పలేయడం చేత కాదు. ఎవరయ్యా నువ్వు? పని కావాలి. ఎరా పద్దయ్య, నీ ముఠా మనిషా? కాదండి, కొత్త ముఖం. నేను ఎప్పుడు చూడలేదు. ఏ ఊరు నీది? నిన్నేనయ్యా అడిగేది, మాట్లాడవే. పనిస్తే చేస్తా. కూలికి వెళ్తావా? మీ ఇష్టం. మీరు తీసుకెళ్ళండి రా. అడగనండి. పడండి రా, పడండి. ఏమే, మీ నాన్న కడుపుకి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? ఏం మాటలు? ఏం మాటల? పండకి రమ్మను పిలిచి స్కూటర్ పెడతానని చెప్పి 3 రూపాయలు బొంగు రాజర్ కొని పెడతాడా? ఈసారి రాని చెప్తాను, కడప బాంబు కొని పెట్టమని అడుగుతా. ఎందుకు? ఎందుక, అది నడుము కట్టుకుని నిన్ను మీ నాన్న ఇద్దరిని కౌగులం చేసుకుంటా. ఎవరో చచ్చిపోయినట్టు. అల్లుడు బానా? బాబురావు గారు, బ్లేడ్ తీసుకెళ్తున్నాను. ఏంటి అలా చూస్తున్నా? పెన్సిల్ చెక్కోడానికి. ఈ అమ్మాయి ఎవరు? మా హాస్పిటల్లో నర్సు, పేరు కేవీ కలపతారు. ఏదిగినా కాదన్నదన్నమాట. నిన్ను చూసి ఎన్నాళ్ళైందా? ఎన్నాళ్ళైందా? 4 రోజుల క్రితమే కదా మావా, 3 నెలలు మేసిపోయావు. నెలంటే నీకు అంత తేలిగ్గా ఉందయ్యా? నెలంటే 30 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 20 నిమిషాలు, నిమిషానికి 20 సెకండ్లు. అంటే 30 × 24 × 60 × 60 ఎంత? 25,92,000 సెకండ్లు. నా బిడ్డకు దూరంగా ఉన్నాను. ఏదో కన్న కూతురు మీద మమకారం చంపుకోలేక చచ్చిపోయే వరకు మీ దగ్గరే ఉందామని వచ్చా. లైఫ్ లాంగ్. ఇంకెన్నాళ్ళు బతుకుతానని మీ చేతుల్లో ఉందయ్యా. అదేంటి నాన్నా? ఈ చదువు నీకే తెలుసు. ఈ సత్యానందము భాద్రపద తదియ నాడు నా కడకు కడు దీనముగా వచ్చి హృదయములో మిక్కిలి అలసటగా ఉన్నదని సెలవిచ్చినాడు. ఈయన దీనావస్థను గమనించి అతనిని పూర్తిగా నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని ఏమిటనే పాడు మాటలు. వాడంతేనమ్మా, పడిశం పెట్టిందని వెళ్ళినా సరే ఆడయ్యేది మొగయ్యేది, బట్లిప్పు బట్లిప్పు అంటాడు. బట్లిప్పందే మందివ్వలేడు. అమ్మాయి కలుపుతారు, మా అమ్మాయి మొహమాట పడుతోంది, ఇది కాస్త చదివి పెట్టమ్మా. అతనిని పూర్తి నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని చిత్రము నాకు ఏమీనూ అగుపించలేదు. అక్కడ చూడు, కనిపిస్తుంది. ఏదిటి? ఈయన హృదయ కవాటములు చిక్కి శల్యమైన కారణమున ఏ విషయమైనను నవ్వుతూ నిదానముగా చెప్పవలేను. అటులో చేసిన ఎడల 4 సంవత్సరములు జీవించగలడు. ఇట్లు భవదీయుడు ఆయుర్వేద పిత వీరాచారి చిత్తలూరు ఆలమూరు పోస్టు. అంటే మామగారు మీకు ఏ విషయమైనా నవ్వుతూ చెప్పాలన్నమాట. ముందుకుతుందిరా, ఆయనకి అసలే గుండె నొప్పి, ఏ విషయమైనా నవ్వుతూ చెప్పాలి. ఎవరండి? నా మగుడు. చెప్పదు, పడింది పిడి. ఆయన కూతురు, మీరు మగుడు, మీకు ఆయన మగుడు, ఉత్తి మగుడు కాదు. అసలు విషయం ఏమిట్రా? అంకల్ రావు పిల్లల మీద కృష్ణ అల్పు చంపాడు. అంకల్ రావు పిల్లడు? అబ్బా ఏం లేదు మావగారు, అంకల్ రావు అని ఆయన తన పిల్లల మీద కృష్ణాయని పోసి నిప్పటి నుంచి చంపేశాడంట. ఇదేంటి, నేను నవ్వుతూనే చెప్పాను కదా. అబ్బా మీరు ఊరుకోండి నాన్నా. ఏమీ లేదు నాన్నా, మొగుడు పెళ్ళానికి మాట మాట వచ్చింది. మొగుడు కదా, ఆయనకి కోపం వచ్చింది. కిరసనాలు పొయ్యనా అన్నాడు, పొయ్యి అంది. అగ్గిపుల్ల వెయ్యనా అన్నాడు, వెయ్యి అంది. వేశాడు, భగ్గుమంది. అంతే అంతేనా? అల్లుడు అట్టా చేస్తాడేటమ్మా? నేను అలాగే చెప్పాను కదా. అట్టా చెప్పలేదయ్యా. ఊరుకోండి మీరు, నాన్న ఎలాగో 4-5 రోజులు ఉంటారు కదా, అదే అలవాటు అవుతుంది మీకు. 4-5 రోజుల పాటు కాదమ్మా, 4-5-6 నెలల పాటు. మీ 4 తీసుకోండి. ఏ నిలబడ్డావే, రావయ్యా రా. ఇదిగో తీసుకో, ఇది ధర్మం కాదయ్యా, నువ్వు చేసిన శ్రమకి ఫలితం.
నాకు డబ్బొద్దండి. డబ్బొద్దున్న మనిషిని మొట్టమొదటిసారిగా నిన్నే చూస్తున్నా. ఈ రోజుల్లో అన్నప్రాసన చేసేటప్పుడు ఏడాది నిండని పసిబిడ్డ కూడా ఏం పట్టుకుంటుందో తెలుసా? డబ్బు. ఏ మనిషివయ్యా, తీసుకో. నాకు కాస్త అన్నం పెట్టించండి. కింద పెట్టండి, పెడతారా? కాలుకొని పెడతా. అడిగాయి అడిగాయి నెమ్మదిగా నెమ్మదిగా, అలా మళ్ళా నెమ్మదిగా. ఆయుర్వేదం, హోమియోపతి, నాచురోపతి ఏ వైద్యం చేయించినా, ఏ స్పెషలిస్ట్ కు చూపించినా ఈ కాలు మాత్రం రాదండి. ఇంతకాలం వస్తుందనే బాబాయ్ గారు, అమెరికా తీసుకువెళ్ళినా మీ అబ్బాయి అవిడితనం పోదండి. భవిష్యత్తులో అతను లేచి తిరగడం అనేది జరగదు. ఉన్నన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఆడవాళ్ళు తట్టుకోలేదని చెప్పలేదు, ఇక మీ కొడుకు లేనట్టే. ఎరా ఫేజ్ పుచ్చుకున్నావా? నాది పుచ్చుకున్నా. మరి నాదో? వచ్చే ముందే పుచ్చుకున్నారు, ఎన్నిసార్లు ఇస్తారు? పాత బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు పుచ్చుకో, మళ్ళీ వచ్చే పని ఉండదు. కాలుకి ఏమైంది? బంతి ఆడుతూ పడిపోయాడు బాబు. నొప్పిగా ఉందా? కొద్దిగా. బాగా నొప్పిగా ఉందా? ఇక్కడ అయితే నీ కాలు బాగుపడుతుంది. గోవింద్ రాజులు కాలు రాదన్నాడుగా. నే చెబుతున్నాగా, నీ కాలు వస్తుంది. ఎలా వస్తుంది? ఆపరేషన్ చేస్తే. ఎవరు చేస్తారు? మీకెవరైనా పెద్ద డాక్టర్ తెలిస్తే చెప్పండి. తెలుసు, నేనే ఆపరేషన్ చేస్తాను. ఈ మనిషి వాళ్ళకం చూస్తే అదోలా ఉన్నాడు, ఇతను ఆపరేషన్ చేయడం ఏమిటి? చూస్తుంటే ఆయన నాకు సాయిబాబా లాగా కనిపిస్తున్నాడు. ఇప్పటికీ ఎన్ని వేలు ఖర్చు పెట్టలేదు, ఎంతమందికి చూపించలేదు. ఏ పుట్టలో ఏ పావుందో. మన అదృష్టం బాగుంటే వాడు లేచి తిరుగుతాడేమో. ఈ ఒక్క ప్రయత్నం చేద్దాం పూర్ణ.